మీరు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నీకు మీరు కొన్ని సీన్స్ చెప్పారనమాట, విచ్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత నాకు ఎప్పుడైతే మీరు ఎండ్ సీన్ తీశారో దాని తర్వాత ఓపెన్గా చెప్తున్నా, ఐమ్ రియలీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ వెన్ హీ స్టార్టెడ్ ఇట్ వాజ్ లైక్ ఏ రోల్ విచ్ ఒక వస్తుంది అన్న తర్వాత ద వే హీ డెవలప్డ్ ఇట్, ఆ విషయంలో ఐఎమ్ రియలీ లక్కీ అండి. థ్యాంక్ యూ సో మచ్. రఘుబాబు గారి సీన్స్ అవన్నీ కూడా యాక్చువల్గా అయితే మనం వేరే షూట్లో ప్లాన్ చేస్తే మనకి ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, బట్ ఈయన పర్ఫెక్ట్గా ముందే ప్లాన్ చేసి కరెక్ట్గా సజెస్ట్ చేశారు. అసలు అది అప్పటికీ ఇదంతా యాక్చువల్గా ఒక ఇంట్లో మూవీ రిలీజ్ తర్వాత వీ కెన్ స్పీక్ మోర్, పీపుల్ విల్ అండర్స్టాండ్ యాక్చువల్గా ద హోల్, వీ కెన్ యాక్చువల్ స్పీక్ మోర్ అబౌట్ సీన్స్. యాక్చువల్గా మీరు చెప్పండి నవమి గారు. సో బట్ వచ్చినప్పుడు అందరూ నాకు ఒక న్యూ ఆర్టిస్ట్ గా లేకుండా అందరూ కంఫర్టబుల్ గా చేసారు. మీరు కూడా న్యూ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయలేదు చెట్లు. మీకు ఎక్కడ కనిపిస్తుంది అలాగా, మీకు ఎక్కడ కనిపిస్తుంది అలాగా, అది కూడా చెప్తారా? లైక్ యాక్చువల్లీ మీ ఇద్దరు ఫస్ట్ టైం చేశారా? ఆ ఫస్ట్ టైం మనం ఫస్ట్. ఎలా అనిపిస్తుంది సార్ తో కాంబినేషన్? డ్యాన్స్ కదా, నాకు కూడా డ్యాన్స్ ఏం తెలియదు కదా. నేను ఆల్రెడీ చెప్పింది సార్ నాకు డ్యాన్స్ అయితే వద్దు, నేను చెయ్యరు చెయ్యరు అని. ఇక్కడ వచ్చిన తర్వాత వెన్నెల కిషోర్ గారు కూడా నేను చెయ్యను, అప్పుడు అయిపోయింది ఓ నా విడ. అందుకే మీరు చేసినప్పుడు నేను వాళ్ళతో చేశానని నాకు కూడా తెలీదు. సో ఓకే నా విడ బెటర్ గా చేస్తున్నారని నాకు ఒక డౌట్ ఉంది. ఓకే పర్లేదు, నాకు ఒక ఉంది కదా. ఓకే థ్యాంక్ యూ. సో మన ఇద్దరు ఇలా చేశారు, ఓకే చెప్పింది, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ ఈ మెరుగు తీస్తుంది ఆల్మోస్ట్ సాంగ్ లో. సీనే లేదు, ఊరికే మేనేజ్ చేస్తున్నాను. కానీ మీకు ఒకటి తెలుసా, ఒక స్పెషల్ డాన్స్ అపియరెన్స్ చేసింది నవమి. చంద్రబాబు చెల్లి పైన డైలాగ్ అప్పుడు మీరు చెప్పండి మ్యామ్. సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ అండ్? సో ఫస్ట్ యాక్చువల్గా నాకు స్టోరీ వన్ లైన్లో 10 మినిట్స్లో చెప్పారు అనూప్ గారు, ఫోన్లో చెప్పారు. ఐ సెడ్ హారర్ ఇస్ నాట్ మై జానర్, నేను హారర్ మూవీసే చూడను వద్దు అన్నాను. బట్ వన్స్ ఐ కేమ్ డౌన్ హీ హ్యాండెడ్ ఓవర్ ద ఫుల్ స్క్రిప్ట్ అండ్ హీ నెరేట్ చేశారు. దెన్ ఐ థాట్ ఓకే మనం వీఆర్ వెరీ నారో మైండెడ్, వీ హ్యావ్ టు థింక్ బ్రాడ్ అని ఐ సెడ్ ఎస్. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్ ఐ సెడ్ ఎస్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. మీరు ఎస్ చెప్పారు, తర్వాత నందిత అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. ఐమ్ హ్యాపీ. మధ్యలో ఎప్పుడు రాలేదు కదా? నో, నేను రాలేదు మూవీ షూట్ అప్పుడు రాలేదు. మీరున్నారు, ఇంత మంచి కాస్ట్ ఉంది, సో ఐ జస్ట్ హ్యావ్ టు బిలీవ్. అంటే నిజంగా చెప్తున్నాను, అంటే లైక్ అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ కి ఒక మంచి హిట్ వచ్చి ఇంకా చాలా సినిమా.